హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిడ్జ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారుగా మామిడి పళ్ళు అండి. ఈ మామిడి పళ్ళు చక్కగా పసుపుగా బంగారు ఛాయలో మేసిపోతూ ఎటు చూసినా కూడా మరి ఏ ఫ్రూట్స్ కనపట్టలేదు, ఎక్కువగా ఈ మామిడి పళ్ళే కనిపిస్తున్నాయండి. మరి ఈ మామిడి పళ్ళనే ప్రత్యేకంగా మరి ఈ సమ్మర్లో చెప్పుకుంటారు కదండి. మరి చూపుకేమో అందగాడు, రుచిలోనేమో మునగాడంటండి. మరి ఫ్రూట్స్ అన్నిటిలో కూడా రారాజుగా ఈ మామిడి పళ్ళని అయితే చెప్పుకుంటారండి. మరి ఈ సీజన్లో ఈ మామిడి పళ్ళు ఎంత మధురంగా ఉంటాయో కదా. మరి ఈరోజు మన వీడియోలో ఈ మామిడి పళ్ళ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్లకు ఎక్కువగా తెలిసినటువంటి మామిడికాయల్లో రకాలని ఒకసారి తెలుసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే బంగినపల్లి రకం అండి. ఇది మనందరికీ కూడా బాగా తెలుసు. మరి నూజివీడులో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఉలవపాడు మామిడి అని కూడా ఈ బంగినపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి రకం అన్నమాట. ఈ ఉలవపాడు మామిడికాయలు అనేవి చాలా తీపిగా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి అసలు. మరి ఆ ఉలవపాడు నేల మహిమ ఏమో కానండి, చాలా తీయగా ఉంటాయండి కాయలు. నూజివీడితో పోల్చినట్లయితే ఈ ఉలవపాడు మామిడికాయలు అనేవి తీపిదనం అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ బంగినపల్లి మామిడికాయ రకం అనేది కాస్త చూడడానికి గుండ్రంగాను, చివరిలో కాస్త వంపు తిరిగినట్టుగాను లావుగా ఉంటాయండి కాయలు. ఈ బంగినపల్లి మామిడికాయల్ని మనం కొనుక్కునేటప్పుడు ఎంపిక చేసుకునే విధానం ఏంటంటే, చక్కగా కాయలు గుండ్రంగా ఇలాగ బంగారు రంగులో ఉండి మూతికి దగ్గరలో ఇలాగ చుక్కలు చుక్కలుగా కనిపిస్తూ ఉంటాయండి. అటువంటి రకాలు చాలా స్వీట్గా ఉంటాయండి. మరి నూజివీడులో అయితే రసం మామిడికాయలు అనేవి చాలా తీయగా, స్వీట్గా, చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటాయండి. మంచి కమ్మని సువాసనతో ఉంటూ ఉంటాయన్నమాట. మరి నూజివీడు అనేది బాగా చుట్టూ తోటలు ఉంటాయండి, మామిడి తోటలు. నూజివీడు రసాలు అనేసి చాలా మంచి పేరే ఉందండి. ఈ నూజివీడు రసాలలో కూడా రెండు రకాలు ఉంటాయండి, చిన్న రసాలు అలాగే పెద్ద రసాలు అన్నమాట. చిన్న సైజులో కాస్త పొడవుగా ఉన్నటువంటి ఈ రౌండ్గా ఉండేటటువంటి ఈ కాయల్ని చిన్న రసాలు అని పిలుస్తూ ఉంటారు. ఇవి తోలు అనేది పలచగా ఉంటుంది, అలాగే జ్యూస్ ఎక్కువగా ఉంటుందండి, అలాగే పీచ్ అనేది కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. కానీ పెద్ద రసాలేమో సైజు పెద్దగా ఉంటాయి, పొడవుగా అనిపిస్తూ ఉంటాయి. మనకి పీచ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, జ్యూసీగాను ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. అలాగే తోలు మాత్రం కాస్త మందంగా అనిపిస్తుందండి ఫ్రెండ్స్. మరి ఈ రసం మామిడికాయల్ని మనం కొనుక్కునేటప్పుడు ఇదిగో ఇలాగా చక్కగా ముడతపడినటువంటి కాయలు, బంగారు రంగులో మంచి సువాసన వస్తూ ఉన్నటువంటి కాయలను ఎంపిక చేసుకున్నట్లయితే చాలా తీపిగా, చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మరి అలాగే ఈ మామిడి పళ్ళలో రసానికి జాతికి చెందిందే మరొక చెరుకు రసం అనేసి మరొక జాతి ఉందండి. అది కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇంత పీచ్ అయితే అనిపించదండి. అటు రసం మామిడికాయలకి ఇటు బంగినపల్లికి మధ్యస్థంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి రకం ఏమిటంటే కొబ్బరి మామిడి అని పిలుస్తూ ఉంటారు, ఎనమదల తీయ మామిడికాయ అని పిలుస్తూ ఉంటారు, తీపి మామిడికాయ అని పిలుస్తారు, ముంత మామిడి అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ మామిడికాయలు ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు తోలుతో సహా కొరుక్కొని తింటుంటే చాలా బాగుంటాయండి. ముక్కలుగా కట్ చేసుకొని తిన్నట్లయితే తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది అనమాట. అవి పచ్చికాయలు ఒక రకంగా టేస్టీగా ఉంటాయి, పండితే మరో రకం టేస్ట్తో ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి. ఇది తొక్కుతో సహా తినేటువంటి పండు అన్నమాట. మనం చూసినట్లయితే బజారులో ఎక్కువగా ఈ ముంత మామిడికాయలు లేదా ఈ తీపి మామిడికాయలని కట్ చేసి ఉప్పు కారం అద్ది అమ్ముతూ ఉంటారండి బళ్ళ మీద పెట్టేసి. ఈ రకమేనండి, ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పెడుతూ ఉంటారనమాట, అలాగ బళ్ళ మీద పెట్టి అమ్ముతూ ఉంటారండి. ఈ కాయను కూడా మనం కొనుక్కునేటప్పుడు బంగినపల్లి మాదిరిగా చక్కగా రౌండ్గా పెద్దగా ఉన్నటువంటి మంచి తాజాగా ఉన్నటువంటి కాయని పైన మూతికి దగ్గరలో చుక్కలు చుక్కలుగా ఉన్నటువంటి మచ్చలు ఉన్నటువంటి కాయను తీసుకున్నట్టయితే చాలా రుచిగా అనిపిస్తుందండి. కొబ్బరి ముక్క తింటున్నట్టుగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మరొక రకం మామిడి పండు అండి. ఇదేమిటంటే హిమా పసంద అని పిలుస్తూ ఉంటారు, హిమాయితీన్ అని పిలుస్తూ ఉంటారు, అట్లా రకరకాల పేర్లతోటి కొంచెం దగ్గర దగ్గర పేర్లతోటి పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ కాయకు ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల మామిడి పళ్ళలో కూడా రాజులాంటి మామిడి పండు అనేసి పేరు అన్నమాట. హిమాని పసంద్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. మనకి బంగినపల్లి అలాగే యనమదల తీయ మామిడికాయతో మనం పోల్చి చూసినట్లయితే ఈ హిమా పసంద అనే మామిడి పండు కొంచెం డిఫరెంట్ స్మెల్ తోటి దీని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అందుకే దీనికి కొంచెం ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉందన్నమాట.
ఈ హిమపాతం అనేది బంగినపల్లిలాగా గుండ్రంగా కాకుండా కొంచెం పొడవుగా ఉన్నట్టు కొద్దిగా వంపు తిరిగినట్టుగా ఉంటుందండి. ఇవి పచ్చగా ఉన్నప్పుడు కన్నా కూడా పండుగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రకం మామిడిపళ్ళు ఏంటంటే సువర్ణ రేఖలు అని పిలుస్తూ ఉంటారండి. ఈ మామిడి పళ్ళని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. చుట్టానికి ఇలాగా చిన్నగా ఉండి గుండ్రంగా ఉన్నట్టు కొన్ని పొడవుగా ఉన్నట్టు ఉంటాయి. ముఖ్యంగా దాని మీద కుంకుమ రంగులో ఎరుపు రంగులో సగం వరకు ఒక చారలాగా అట్లా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి మనం వాటిని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈ మామిడి పళ్ళు కూడా బంగినపల్లి మాదిరిగానే చక్కగా పండిన తర్వాత కోసుకొని తినడానికి చాలా బాగుంటాయండి. చాలా తీపిగా ఉంటాయన్నమాట. ఈ తీపిదనం అనేది చాలా మధురంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పండిన తర్వాత మంచి కండగలిగినటువంటి పండులాగా చాలా తీపిగా చాలా మధురంగా అనిపిస్తాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మామిడి రకం ఏమిటి అంటే నాటుకాయలు అనేసి పిలుస్తూ ఉంటారండి. ఈ కాయలు అనేవి బాగా పుల్లగానను కండగలిగి రౌండ్గా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ కాయలను ఎక్కువగా మనకి పప్పులో వేసుకోవడానికి అలాగే ఇవి పచ్చళ్ళు పట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేటటువంటి కాయలండి. చూడండి, మనకి పచ్చిగా ఉన్నప్పుడు ఈ కాయలు ఇలా ఉంటాయన్నమాట. కాయలు అనేవి చెట్టుకి బాగా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయండి. ఈ నాటుకాయలు అనేవి మనం తిన్నట్లయితే చాలా పుల్లగా అనిపిస్తాయండి. కాబట్టి ఈ మామిడి రకాన్ని పచ్చళ్ళు పట్టుకోవడానికి, ఆవకాయలు అవి పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అలాగే మరి ముఖ్యంగా పచ్చళ్ళు పట్టుకోవడానికి చిన్న రసాలు, అలాగే పెద్ద రసాలని, అలాగే జలంకాయలు అనేసి, అలా తెల్ల గులాబీలు అని కొన్ని పలు రకాలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బాగా పుల్లగా అనిపించేటటువంటి రకాలండి. ఇటువంటి రకాలని పచ్చళ్ళు పట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మరొక రకం మామిడి పళ్ళను చూస్తూ ఉన్నాం కదండి. ఇవి ఈ మామిడి పళ్ళు ఏంటంటే కాస్త ఇలాగ వంపు తిరిగినట్టుగా ఉండేటటువంటి మామిడి పళ్ళు, కాస్త పొడవుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ మామిడి పళ్ళు అయితే అన్ని రకాల మామిడి పళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేటటువంటి మామిడి పళ్ళు అండి. వీటినే చిత్తూరు మామిడి పళ్ళు అని, అలాగే కలెక్టర్ మామిడి పళ్ళు అనేసి, తోతాపురి మామిడి పళ్ళు అని, బెంగళూరు మామిడి అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా, డాగులు రాకుండా నిల్వ ఉండేటటువంటి మామిడి పళ్ళు అండి. కాబట్టి ఎక్కువగా ఎక్స్పోర్టింగ్గా ఈ మామిడి పళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట దేశ విదేశాలకు కూడాను. పండితే ఇదిగో ఇలాగ మంచి బంగారు రంగులో కనిపిస్తూ ఉంటుందండి, పసుపుగా. మనకి పచ్చిగా ఉన్నప్పుడు ఈ కాయను కట్ చేసుకొని తొక్కుతో సహా తినొచ్చు. మందమైన తొక్కు ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు కూడాను ఉప్పు కారం చల్లుకొని కూడా తింటూ ఉంటారు. అలాగే పండిన తర్వాత కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పుడు స్వీట్గా అనిపిస్తుంది కాయ అనేది. ఎలా తిన్నా కూడా ఇది కూడాను మంచి ఫేమస్గా వాడేటటువంటి మామిడిలో రకం అన్నమాట. చూసారు కదా, మనకి ఎక్కువగా ఫేమస్గా ఈ రకాలని మనం ఉపయోగిస్తూ ఉంటామండి. మరి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసినటువంటి మామిడి రకాలండి. మరి ఫ్రెండ్స్, మరి నేను ఇప్పుడు చూపించినటువంటి ఈ మామిడి రకాలన్నీ కూడాను మీకు బాగా తెలుసా అండి? తిన్నారా, ఒక్కసారైనా వాటి టేస్ట్ అనేది మీరు టేస్ట్ చేశారా? నేనైతే అన్నీ చూశానండి, అన్నీ కూడాను ఒకసారి టేస్ట్ అయితే చేశానండి. అన్నీ మాకు తెలుసు అన్నమాట. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నూజివీడి ఏరియానే కాబట్టి నాకు దాదాపు నేను ఇప్పుడు చూపించిన రకాలన్నీ కూడాను నాకు బాగా తెలుసు అండి. వాటి టేస్ట్ కూడా తెలుసు అన్నమాట. మరి నూజివీడు మామిడి అంటే బాగా ఫేమస్ అని చెప్పుకున్నాం కదండి. ఇదిగో మరి నూజివీడు మామిడి తోటలు అయితే ఇలా ఉంటూ ఉంటాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటాయండి. మరి గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి మామిడికాయలు అనేవి. కొన్ని రకాలు అనేవి పలచగా కాస్తాయి ఒక్కొక్కటిగా, కొన్ని రకాలు ఏంటంటే గుత్తులుగా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, మామిడి తోటలను ఇలా సాగు చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని చెట్లు అనేవి బాగా విరజిమ్మినట్టుగా విరగ కాస్తూ ఉంటాయండి. ఇదిగో ఇలా ఉంటాయన్నమాట. మామిడి రైతులు సీజన్ వచ్చేటప్పటికి మామిడి చెట్లకి మంచిగా పాదులు చేసి నీళ్లు పెట్టి వాటికి ఎటువంటి తెగుళ్ళు రాకుండా మందులు అనేవి కొట్టి చక్కగా పూత అనేది వచ్చిన తర్వాత మరి ఆ పూత రాలిపోకుండా కూడా అనేక జాగ్రత్తలు అనేవి తీసుకొని చక్కగా కాయలు అనేవి ఉత్పత్తి అయ్యేలాగా అనేక పోషణలు అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారండి. అలాగే మరి కాయ అనేది ఉత్పత్తి అయిన తర్వాత చక్కగా ఇలాగా కోత అనేది ఎలా కోస్తారనేది కూడా ఒకసారి మీకు ఇమేజ్లో నేను చూపించబోతున్నాను.
मन की कोत कोसेटे इधो चूँगी और पड़वाटी कर्र अने दाखी चवर इला चिखालू उ अला वलला उठाएन अट्ठाटी दाखी तगी कड़ता दाने की काय अने कटे दाने वेसकटारनम वेसको कायल कंटूटर वालू आयल कलेक्टे भद्र वाट केरन लाइन अला पेर्चिपेड़ू उठर मन की मावड़ पल्ल कोत अने प्रत्येक कायने भद्र कोई एंकंटे कायलने कोसेट कड़ाएं एतमीद नीचे किंद पड़न काय मन की पचड़ की पनीरादी तीन वनीरादन अभी वागुच्चे कुड़म जो पाड़पता अंदक काबी वाल चाल जाग्रत चाकचक्य कोसी किंद निदान जार विस्ट मेट की పిందలు పడక ముందు చెట్టు నిండా పూత ఇలాగ విరగ కాసినట్టుగా ఉంటుంది అప్పుడు మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి తర్వాత ఆ పూత అంతా కూడా చాలా వరకు రాలిపోయి కొన్ని కాయలు అవుతాయి అన్నమాట ఆ పిందలు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు కూడాను ఒక రకమైన మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది మామిడి చెట్లకు పూత నిండుగా ఉన్నప్పుడు గాని లేదా పిందలు కాయలతో ఉన్నప్పుడు గాని మామిడి తోటల మీద వర్షం పడటము తుఫానులు రావటము గాలి దుమ్ములు అలాంటివి ఏదైనా వచ్చినా వనగండ్ల వాన పడినా కూడానండి పూత రాలిపోవడము అలాగే కాయలు పిందలన్నీ కూడా రాలిపోయి రైతుకి చాలా నష్టం వచ్చేటటువంటి ప్రమాదం అవకాశం ఉన్నాయి కాబట్టి మామిడి సీజన్లో మామిడి రైతులకు ఇది ఒక బెడదగా చెప్పొచ్చండి కాబట్టి మామిడి చెట్టు పూత పూసిన దగ్గర నుంచి కోత కోసే వరకు మామిడి రైతుకు ఆందోళన అనేది ఉంటుందండి ఇక చివరిగా మామిడి పండని ఇలాగా చిలకొట్టడం ఎప్పుడైనా చూసారా అండి అసలు ఆ చిలకొట్టినటువంటి మామిడి పండని ఎప్పుడైనా తిన్నారా అండి యాక్చువల్గా డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే తినద్దు అనేసి అంటూ ఉంటారు కానీ అండి మనకి చిన్ననాటి నుంచి పేరు అన్నమాట చిలకొట్టినటువంటి మామిడి పండు చిలకొట్టినటువంటి జామ పండు చాలా రుచిగా ఉంటాయనేసి చెప్తూ ఉంటారు కదండి చిన్న చిన్నపిల్లలప్పుడు మేము కూడా తిన్నామండి నిజంగా అదేంటో చాలా తీయగా అనిపించేదండి ఆ మామిడి పండు కొంతమంది చాలా చక్కగా ఇష్టంగా ఇళ్ల మధ్యలో కూడా మామిడి మొక్కలు అనేవి పెంచి పెద్ద వృక్షాలలాగా పెంచుకుంటారండి మరి వాటి నీడ చాలా బాగుంటుంది వాటి నుంచి వచ్చేటటువంటి గాలి కూడా మంచి సువాసన భరితంగా చాలా బాగుంటుందండి చాలా చల్లగా అనిపిస్తుంది అక్కడ వాతావరణం అంతా కూడాను మరి మామిడి చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి అనేది చాలా స్వచ్ఛమైనటువంటి గాలి ఆరోగ్యకరమైనటువంటి గాలి అనేసి చాలా పరిశోధనలు అవి చెబుతూ ఉన్నాయండి అందుకేనండి మరి మనము ఫంక్షన్లలోనూ పెళ్ళిళ్ళలోనూ అనేక శుభకార్యాలలోనూ పండగలకి మరి మామిడి తోరణాలు అనేవి కట్టుకుంటూ ఉండడానికి గల కారణమైతే అదేనండి మరి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నూజివీడు ప్రాంతం బాగా దగ్గరే కాబట్టి మాకు అందరూ కూడాను ఊరకే ఇళ్ల వద్దకు వచ్చి రైతులందరూ పంచిపెడుతూ ఉండేవాళ్ళండి కాయలు చిన్నపిల్లలప్పుడు ఎక్కడ చూసినా ఇంటి నిండా మామిడికాయలే ఉండేయన్నమాట చక్కగా పక్కన గడ్డివాములో నుంచి ఎండుగడ్డి తీసుకొచ్చి అమ్మవాళ్ళందరూ కూడాను ఆ గడ్డి పరిచి మంచం కింద అట్లా టేబుల్స్ కింద ఎక్కడ చూస్తే అక్కడ అన్నమాట ఆ మామిడికాయలు అనేవి పండబెట్టి వాళ్ళు చక్కగా దాని మీద మళ్ళీ ఎండుగడ్డి వేసి చక్కగా గడ్డిలో పండినటువంటి ఆ కాయలు చాలా టేస్టీగా ఉండాయండి ఎండుగడ్డిలో పండినటువంటి మామిడి పళ్ళు అనేవి చాలా మధురంగా ఉంటాయండి అలాగే చెట్టు మీద పండినటువంటి మామిడికాయ కూడా చాలా చాలా సుమధురంగా ఉంటుందండి మాకు ప్రత్యేకంగా మామిడి తోటలు ఏమీ లేకపోయినా కూడా చిన్నతనంలో తాతయ్య వాళ్ళు కాయలకి ఈ తోటలు అనేవి కొని కాయలు కోసి అమ్మటం మార్కెట్కి వేయటం అలాంటివి చేసేవాళ్ళండి అప్పుడు మామిడి తోటలకు వెళ్ళటము ఇటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయన్నమాట మధురమైన ఆ మామిడి జ్ఞాపకాలను మీతో ఈరోజు షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మరి మన వీడియో అనేది మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి మరి మీ విలువైన అభిప్రాయాలు అనేవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్